isso a ele. Evitadi, ఈ వయసులో మీకు మరొక పెళ్ళా? ఇదేమన్నా మీకు బాగుందా? ఈ రోజు చనిపోయిన మీ అమ్మ పుట్టినరోజమ్మా. ఆవిడ జ్ఞాపకార్థంగా ఇంకో కొత్తమ్మను నీకు ప్రజెంట్ చేద్దామని నేను ఈవెంట్ చేసుకున్నానమ్మా. మీరు పెళ్లి చేసుకున్న ప్రతిసారి ఇదే మాట అంటున్నారు. నేను ఎప్పుడూ మాట మార్చేవాడిని కాదమ్మా. ఇంతకు ముందు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళలో మీ అమ్మ మాత్రం స్వర్గానికి పోయింది. మిగతా ఇద్దరు ఎవరితో పోయారో నాకే తెలియదమ్మా. నాకు భార్య కాదమ్మా ముఖ్యం, నీకు అమ్మ ముఖ్యం. అందుకని డబ్బు చూపించి మీ బిడ్డ వయసులో ఉన్న ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తారా? ఇది మీకే న్యాయంగా ఉందా? ఇలా చూడమ్మా, నా పెళ్లి విషయంలో నువ్వు కలుగు చేసుకోకు. అందుకు బదులుగా నీ పెళ్లి విషయంలో నేను కలుగు చేసుకోను. ఎందుకంటే వివాహం అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. ఏది నాలుగో పెళ్లి కూడానా? ఆడదాని వ్యామోహానికి పెళ్ళనే పేరు పెట్టి మీ నెత్తిన మీరు అక్షింతలు వేసుకుంటున్నారే, అది కలుసుకుంటే నాకు అవమానంగా ఉంది.